భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులు పండించే ధాన్యాన్ని 100% కొనుగోలు చేయదు. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించే వరి ధాన్యాన్ని 100% కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. యాలాల మండలం బాగాయపల్లి అన్నసాగర్లో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, పిఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. యాలాల మండలం బాగాయపల్లి అన్నసాగర్లో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, పిఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కొనుగోలు ముహూర్తం కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మరి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మొదటగా మనకు మన ముఖ్యమంత్రి గారు ఈ మొక్కజొన్న ఏదు వేస్తే కూడా మేము కొనమని ముందు చెప్పడం జరిగింది. అయినా పాటి కూడా మరి మా ఊరు బాణాపూర్లో కానీ అడల్పూర్లో కానీ కొన్ని కొన్ని గ్రామంలో కూడా మొక్కజొన్న వేసిర్రు. మరి ముఖ్యమంత్రి గారు మళ్ళా మనసు రైతుల మీద పెట్టి మరి రైతులు వేసిన పంట అమ్మలేకపోతారు, అప్పుల పాలేదు కాబట్టి మొక్కజొన్న కూడా కొనాలని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు. మరి పోతే మరి గతము అంటే పోయినసారి కూడా మరి రైతులు పండించిన పంట మరి ఆ తూకం లోపల మరి చాలా అన్యాయం జరిగింది. మరి వాస్తవంగా మనం ఎంత జోకాలంటే 41 జోకాలే. అయినా పాడికి కూడా మరి చంచి ఉండదు కాబట్టి కొద్దిగా ఖాళీ ఉండదు కాబట్టి 41.5 జోకిరు అయినా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన యాలాల మండలంలో దాదాపు 13 సెంటర్లను ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా పిఏసీఎస్కు 3 మరియు ఐకేపీకి 3, మిగతా 7 డిసిఎంఎస్ వారికి కూడా కేటాయించడం జరిగింది. మరి రైతులు దళారులను ఆశ్రయించకుండా మరి నష్టపోరాదనే ఉద్దేశంతోనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాలను రైతులు మరి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మరి ఈ యొక్క కేంద్రాలలో డబ్బులు 6 రోజుల్లోపే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క సెంటర్ విషయానికి వస్తే కొద్దిగా ఇబ్బంది అయింది. లాస్ట్ టైం నాగసముద్రుడు ఈసారి అన్నసాగర్ పెట్టినందుకు నాగసముద్రం మా పెద్ద విలేజ్ ఉండేదండి. దయచేసి ఏమనుకోకుండా మరి ఈ యొక్క మనం అర్థం చేసుకొని ఈ యొక్క ఎందుకంటే లాస్ట్ ఇయర్ గ్రామాన్న పెట్టిండ్రి, ఇప్పుడు కొన్ని 3-4 విలేజ్లకు కలిసి ఒక సెంటర్ పెట్టిండ్రు. ఈ ఇక్కడ 3 ఊళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నసాగర్ పెట్టడం జరిగింది. మరి నాగసముద్ర గ్రామస్తులు కూడా మరి మాకు తెలియడం చేస్తే మరి మేము కూడా ఇట్లా అధికారులు ఈ విధంగా నిర్ణయించడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడికే పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో మరి ఆ ఏర్పాట్లను ఈ రోజు నుంచే ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి ఇంతకుముందే బాగాయపల్లి, అదేవిధంగా ఇక్కడ అన్నసాగర్ కూడా ఈరోజు వరి మరియు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా రైతుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతుకు నిత్యం సహకరిస్తూ మరి రైతు బంధు పేరుతో, రైతు బీమా పేరుతో మరియు పండించిన ప్రతి ధాన్యం గింజను కూడా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవ్వరు కూడా అన్యాయానికి గురి కావద్దు. మరి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న అధికారులు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులం అందరం కూడా మీకు నిత్యం అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరించడానికే మేము ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పండించిన ధాన్యాన్ని మరి ఇక్కడికి తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి తూకం సరిగా చేసుకొని మరి మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.